నమస్తే వెల్కమ్ టు అవర్ స్పెషల్ స్టోరీ కడప పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీకి ఆయన రథసారథి పేరుకు మాత్రమే రథసారథి అయినా ఎక్కడా కనపడడు వినపడడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏరికోరి తెచ్చుకున్న నేత అతను తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి పనితీరుపై ఓ లుక్కేద్దాం రండి మల్లెల లింగారెడ్డి మాజీ శాసనసభ్యులు పొద్దుటూరు నుంచి రెండు వేల తొమ్మిదిలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు కడప జిల్లా టీడీపీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు మల్లెల లింగారెడ్డి రెండు వేల పద్నాలుగులో సాధారణ ఎన్నికలకు ఆయన నాయకత్వంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళింది అప్పుడు టీడీపీ పొద్దుటూరు సిట్టింగ్ స్థానాన్ని కూడా నిలుపుకోలేకపోయింది తనకు టికెట్ రాకుండా వరదరాజుల రెడ్డికి ఇవ్వడంతో తెరవెనుక లింగారెడ్డి వరదకు వ్యతిరేకంగా పనిచేశారని అంటున్నారు వరద వర్గీయులు పొద్దుటూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి స్థానిక సమస్యలపై స్పందిస్తూ ముందుకు వెళ్తున్నారు టీడీపీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలబడుతున్నాడు సరిగ్గా ఆ సమయంలోనే టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులుగా మల్లెల లింగారెడ్డి ఎన్నికయ్యారు జిల్లా టీడీపీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం మానేసి పొద్దుటూరు టీడీపీలో రసవత్తర రాజకీయానికి తెరలేపారని అంటారు టీడీపీ కార్యకర్తలు ఉక్కు ప్రవీణ్ ను ముందుకు సాగకుండా ముందరి కాళ్లకు బంధనం వేస్తున్నారని వాపోతున్నారు టీడీపీ అభిమానులు తాను పనిచేయుడు పక్కనోడిని పనిచేయనీడు ఇదే మా అధ్యక్షులు లింగారెడ్డి స్టైల్ అంటూ చమత్కరిస్తున్నారు కడప నగర ముఖ్య నేత ఒకరు ఇలా ఒకటా రెండా అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి టీడీపీ కార్యకర్తల సర్కిల్లో ఆయన ఇవేవీ పట్టకుండా వ్యవహరించడం లింగారెడ్డి స్టైల్ ఇప్పుడు మరో మరో లింగారెడ్డి కడప పార్లమెంట్ అధ్యక్షులుగా ఎన్నికైనప్పటికీ ఆయన వ్యవహార శైలిలో మార్పు రాలేదు అంటారు టీడీపీ అభిమానులు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులుగా ఎన్నికయ్యాక ఆయన ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పెద్దగా ఉద్యమాలు చేసినా స్పందనలు లేవు కడప నగరంలో బుగ్గవంక బాధితులను ప్రభుత్వం బలవంతంగా ఖాళీ చేయమంటే ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులుగా ఉండి కన్నెత్తి చూడని నాయకత్వ పటిమా లింగారెడ్డిది పొద్దుటూరులో నివాసం ఉండే లింగారెడ్డికి ఆమడ దూరంలో కొండాపురంలో బాధితులు లబోదిబో అంటోంటే గొంతు కలపని నాయకుడు మా లింగారెడ్డి అంటారు కొండపురం టీడీపీ నాయకులు జమ్మల మడుగు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న బీటెక్ రవి జమ్మల మడుగులో బాధితుల తరపున ప్రశ్నిస్తుంటే కనీసం సపోర్ట్గా కూడా నిలబడిన నాయకత్వ లక్షణం లింగారెడ్డిది పార్టీ అభివృద్ధి దేవుడెరుగు కనీసం ఉన్న పార్టీని నాశనం కాకుండా చూస్తే చాలని భావిస్తున్న సగటు టీడీపీ కార్యకర్త ఆశలపై నీళ్లు చల్లేలా వ్యవహరిస్తున్నారు లింగారెడ్డి పొద్దుటూరు మార్కెట్ తరలింపు ఉద్యమంలో ప్రజా సంఘాలు ఉక్కు ప్రవీణ్ రాజకీయ పార్టీలు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని నీరుగార్చింది లింగారెడ్డి అనే ఆరోపణలకు కొదవలేదు కడప జిల్లా ప్రజల కష్టాలు దేవుడెరుగు టీడీపీ కార్యకర్తల మనోభావాలు అన్నా కాపాడండి అంటూ తమ అధ్యక్షులు లింగారెడ్డిని వేడుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ నమస్తే